హలో ఎవరివన్, వెల్కమ్ టు నాలాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో రీసేల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే ఇంజాపూర్, అలానే సాగర్ హైవే నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అలానే ఇంకొక రూట్ ఉంటుంది, సో వేరే రూట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇది సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సో అలానే బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 2.5 ఇయర్స్. సో ఇది రీసేల్ ప్రాపర్టీ అనమాట అండి. ఓకే, సో మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూస్తే సో కన్స్ట్రక్షన్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అలానే నేను వీడియోలో కొన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్ అయినట్టయితే డీటెయిల్స్, ప్రైజింగ్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఇంకా వేరే ఏవైనా డైమెన్షన్ డీటెయిల్స్ కానీ మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో అలానే మీరు మిస్ అవ్వకుండా కొన్ని వీడియో మాత్రం చూడండి. అలానే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ కూడా ఇస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఓనర్ని కాంటాక్ట్ అవ్వనండి. సో దయచేసి ఆయనను, ఓనర్ని డిస్టర్బ్ చేయకండి. సో ఆల్రెడీ ప్రాపర్టీ వీడియో మీకు ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చూపిస్తున్నాను. అలానే డిస్టెన్స్ పరంగా, లొకాలిటీ పరంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అన్ని విధాలుగా ఓకే అనుకున్నది అన్నప్పుడు మాత్రమే ఓనర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అలానే ఇది ప్రైస్ వచ్చేసి 70 లాక్స్ చెప్తున్నారు. ఓకే, సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో దీని మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్ ఉంది. సో 30 లాక్స్ అయితే లోన్ తీసుకున్నారు ప్రీవియస్ ఓనర్ అయితే. సో దీన్ని బట్టి చూస్తున్నట్టయితే డౌన్ పేమెంట్ మీరు మినిమం ఒక 30 లాక్స్ అరేంజ్ చేసుకున్నట్టయితే, సో ఆ అమౌంట్ ద్వారా ఆయన లోన్ క్లియర్ చేసుకుంటారు. ఫర్దర్గా మీరు లోన్కి వెళ్ళొచ్చు. ఓకేనండి, సో మరిన్ని ప్రాపర్టీస్ చూడాలనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.